అన్నానండి. ఇప్పుడు అది ఆయన ఎజెండా కావచ్చు, ఒక్కొక్క అభ్యర్థి ఒక పార్టీ నుంచి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది, వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ హామీలు ఉంటాయి, ఇవన్నీ ఆయన చెప్తారు. నేను ఆల్రెడీ చేసింది చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నారు, రేపు చేయబోయేది చెప్తున్నాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎవరికి నమ్మైన నమ్మకం ఉంటే, ఎవరు చేస్తారనుకుంటే వాళ్ళని గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. వంగ గీత గారు, మీరు కాప్ సామాజిక వర్గానికి చెందిన నేత, పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన నేత. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత ప్రభావితమైన ఓట్లుగా ఉన్న నియోజకవర్గం. అంటే ఈసారి కాపులంతా సంఘటితంగా ఉన్నారు, పవన్ వైపు మళ్ళుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఒకటి అర్థం చేసుకోనండి, మన ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడే ముందు 240,000 ఓటింగ్ ఉన్నారు ఇవాళ పిఠాపురం ఓటింగ్ ఓటింగే 240,000 మంది ఉన్నారు. ఇంకా 5,000 వరకు మళ్ళీ యాడింగ్స్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, చాలామంది ఓట్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో చూస్తే మీరు చెప్పినట్టు 90,000 ఉన్నారా ఎంతమంది ఉన్నారు చూస్తే, ఇతర క్యాస్ట్లు కూడా దగ్గర 120,000 మంది ఉన్నారు. మరి నేనైతే ఇప్పటి వరకు రాజకీయాల్లో నేను దగ్గర 84-85 నుంచి పరోక్షంగా స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు వచ్చాను. దగ్గర 25-30 సంవత్సరాల మధ్యలో ఉన్నాను నేను. చూసుకుంటే ఎప్పుడు క్యాస్ట్ అనేది రాలేదు. మా ఆడబడుచు అన్నారు తప్ప ఏ క్యాస్ట్ అయినా నన్ను ఓన్ చేసుకుంటారు, తమ బిడ్డగానో తమ అక్కగానో తమ చెల్లిగానో తప్ప ఇప్పటి వరకు క్యాస్ట్ అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కాబట్టి అన్ని రకాల క్యాస్ట్లు కూడా, అన్ని వర్గాలు, అన్ని గ్రూపులు కూడా నన్ను ఓన్ చేసుకుంటారు. నన్ను గెలిపించడానికి వాళ్ళందరూ మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకవేళ కాపు ఒక్కటే ఓట్లు ఎవరికేస్తారు అనే డౌట్, పాపం వాళ్ళని కార్నర్ చేసేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. రాజకీయంలో మన అందరినీ ఓట్లు అడగాలి కదా, ఆయన ఒక్క 90,000 మందిని అడుగుతారా? అడగరు కదా, మిగతా వాళ్ళని కూడా అడుగుతారు కదా. అలాగే నేను కూడా అందరినీ అడుగుతాను. అయితే పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపులు అందరూ వేస్తారంటే నేను కూడా కాపు ఆడిపోర్చరే కదా అని నేను కూడా అంటున్నాను. పైగా నేను ఎంత అనుబంధంగా ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను దీంట్లో అందరితో ఉన్నాము, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం, అందరితో అనుబంధం ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరితో నాకు అనుబంధం ఉంది. వాళ్ళకి రాజకీయంగా మాత్రమే కాదు, బంధుత్వ పరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, ఆత్మీయపరంగా కావచ్చు.